Hello viewers, welcome back to the channel. In this video, during pregnancy, this is the first time common allergic reactions, which complaints and mata. Whitney, Yelanti, Jagatal Tiskovali, Tali Bidda, Idrik Shaman Kavalante, Tiskosana, Jagatal Gurinchi, Evid election Nanga Tilskunda. My video Kulamundun, Adivocachina request every time on a channel first time Chustanado, subscribe Cheskundi, like a Pakanum de Bell icon, activate Cheskunet later, Ninches a Pratibuka useful video, make a notification written Zarathandi. Video Ekra Kuda Miska Kunda Unduchu. Sajanga, Vasha Kalamuchinante. Normal ga ante without pregnancy vallake common ga jalubu daggu tummulu anevi common but pregnancy lo unnappudu inka marikunta common ga kanipistu untayi ekkuva ante pregnancy mothers after post delivery mothers kuda easy ga infection anedi attack avutundi endukante vallallo takkuva immunity power untundi kabatti ake infection rate anedi ekkuva untundannamata kabatti konni jagratalu konni tips paatinchadam vanna ee varsha kalamlo వచ్చ జలుబులు తుమ్ములు దగ్గుల నుంచి మనం కోప అంటే కాపాడుకోవచ్చు అన్నమాట సో అలాంటి జాగర్తలు ఏంటి అనేది వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చూసినట్లయితే ఎక్కువగా తుమ్ములు దగ్గు జలుబు అవనేది కామన్ గా వస్తాయి అన్నమాట సో ఇవి ఇలాంటి మదర్స్ ఎలా చేయాలంటే ఎక్కువగా వచ్చినప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు స్లిప్పర్స్ ఇంట్లో కూడా స్లిప్పర్స్ యూస్ చేయటం ఈ నెమ్ము అనేది అంటే తడి అనేది పాదాల నుంచి తలకి ఎక్కుతుంది అన్నమాట సో అలా ఎక్కినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అవుతుంది మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కాళ్ళని కళ్ళలాగా చూసుకోవాలి అని చెప్పేసి సో ఇలాంటి సూత్రాలు అనేవి ఇవి ఈజీగా అప్లికబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట కాళ్ళలో ఉన్న నెమ్ము ఈజీగా ఇన్ఫెక్షన్ రేట్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాదరక్షకులు అంటే మన ఫుట్ వేర్స్ని యూజ్ చేయటం వలన ఆ యొక్క ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గించుకోవచ్చు సో మీరు ఇంట్లో తిరిగేటప్పుడు కూడా స్లిప్పర్స్ని అంటే ఫ్లోర్స్ అనేవి చాలా తడిగా ఉంటాయి చల్లగా ఉంటాయి ఆ నెమ్ము ఆ యొక్క తడిదనానికి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది సో జలుబు తుమ్ములు దగ్గు రావటం ఇలాంటివి కామన్గా ఉంటాయి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మీకు ఏదైనా హెల్త్ చెకప్కి వెళ్ళాలి ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వర్షాకాలం కదా కాస్త స్వెటర్ కానీ లేదంటే రెయిన్ కోట్ కానీ మీరు రెయిన్ కోట్ మస్ట్ అండ్ షుడ్ అంటే మీరు బయలుదేరేటప్పుడు తెలుస్తుంది కదా వర్షం వస్తుందా లేదా అని సో మీ యొక్క రెయిన్ కోట్ అనేది దగ్గరలో ఉంచుకోండి సో ఇది ఏ క్షణమైనా కూడా అంటే తడి అనేది వర్షం అనేది మీ మీద పడకుండా చూసుకోండి ఇంకా లేదు వర్షం లేదు చల్లగా ఉంది అంటే మీరు స్వెటర్ వేసుకోండి స్కార్ఫ్ను కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ముక్కుల్లో ప్లస్ చెవుల్లో ఉంచి చల్లగాలి పోవటం వలన తుమ్ములు జలుబు దగ్గు అనేది కామన్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు బయటికి వెళ్ళాల్సి వస్తే ఏదంటే ఏదైనా లాంగ్ జర్నీ అయినా కూడా ఏదైనా ట్రావెలింగ్ కానీ మీరు ఈ వస్తువులు అనేవి మీ దగ్గరగా పెట్టుకోవాలి టూ వీలర్లో పోవాలి అనుకుంటే కాటన్ని యూజ్ చేసి కాటన్ని చెవుల్లో పెట్టుకోండి చెవుల్లో పెట్టుకోవటం వల్ల చల్లగాలి అనేది గొంతులేకో లేదంటే అక్కడ పోకుండా కాపాడుతుంది అన్నమాట సో ఈ విధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఫాలోఅప్ చేసుకోవాలి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ 11 o'clock నుంచి మీరు మీ యొక్క పనులు చేసుకోవటానికి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ అట్లా తడిలో చేయి పెట్టడం లైక్ వెజల్స్ వాష్ చేయటం క్లోత్స్ వాష్ చేయటం ఇలాంటివి చేయటం వలన ఆ తడిదనానికి బయట వాతావరణ చల్లదనానికి ఈజీగా మీకు ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీకు కాస్త ఎండబడిన తర్వాత అంటే లైక్ 11 నుంచి 12 లోపల ఆఫ్టర్నూన్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈవినింగ్ కూడా ఆఫ్టర్ 6 తర్వాత వాటర్లో చేయి పెట్టడం వాటర్లో అంటే అప్పుడు వెజల్స్ వాష్ చేయడం మీ పనులు చేసుకోవటం తడిలో పనులు చేసుకోవటం అలాంటివి అవాయిడ్ చేసుకోండి వితిన్ దీస్ టైమింగ్లో మీరు మెయింటైన్ చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫెక్షన్ రేట్ నుంచి రిడ్యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మదర్కి ప్లస్ బేబీకి కూడా హైడ్రేటెడ్గా ఉండేదానికి చక్కని మంచి పరిష్కారం వచ్చేసి ఎక్కువగా ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవటం బటర్ మిల్క్ తీసుకోవటం ఎర్లీ మార్నింగ్ బటర్ మిల్క్ అవాయిడ్ చేసుకోండి మీ కోకోనట్ వాటర్ కానీ లేదంటే ఏదైనా కూడా మిడిల్ అంటే బిఫోర్ 5 o'clock లోపల ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైమ్స్లో తీసుకోవడానికి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ అలాంటివి అవాయిడ్ చేసుకుంటే మీకు ఆ నాసియా వామిటింగ్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట అంటే మీరు ఈవినింగ్ టైమ్స్లో ఇది తీసుకోవటం వలన గొంతులో గరగరలాడటం లేదంటే దగ్గు రావటం జలుబు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే చల్లని నీళ్ళతో స్నానం చేయటం చల్లని నీళ్ళతో స్నానం చేయటం వలన ఏమవుతుందంటే అంటే వెదర్ చల్లగా ఉంది కాబట్టి చల్లనీళ్ళు అనేవి అంత యాప్టబుల్ కాదు సో గోరువెచ్చని నీళ్ళతో
స్నానం చేయడానికి ట్రై చేయండి. ఎవరికైతే ఈ సీజన్లో రోజుకు ఒక్కసారి స్నానం చేసినా పర్వాలేదు, ఎందుకంటే కొంతమందికి హ్యాబిట్గా ఉంటుందన్నమాట, రోజుకి 2 సార్లు స్నానం చేయటం ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయకపోయినా పర్వాలేదు, రోజుకు ఒక్కసారి అయినా కూడా వార్మ్ వాటర్తో మీరు స్నానం చేయటం వలన చాలా బాడీ రిలాక్స్గా ఉంటుంది, వెచ్చగా కూడా ఉంటుందన్నమాట. సో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా రెడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మీకు ఇంకా చల్లగా ఉండే, అంటే ఫ్రిడ్జ్లో అప్పుడే తీసిన ఫ్రూట్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రిడ్జ్లో అప్పుడే తీస్తాం కాబట్టి చాలా జిల్లుగా ఉంటాయన్నమాట. ఆ చల్లని ఫ్రూట్స్ అలాగే తీసుకోవటం వల్ల, లైక్ ఆరెంజెస్ కావచ్చు, ఆరెంజెస్ పీల్ తీసినప్పటికీ లోపల ఉండే అది ఒక స్లైస్ అనేది చాలా చల్లగా ఉంటుంది. సో ఒక తీసిన 1/2 అవర్ ఆర్ 1 అవర్ తర్వాత మీరు ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫ్రూట్స్. సో మీకు ఇమీడియట్గా కావాలంటే బౌల్ ఆఫ్ వాటర్లో కాస్త సాల్ట్ వేసి ఆ ఫ్రూట్స్ అనేవి వాటర్లో వేయటం వలన ఈజీగా ఒక కూలింగ్నెస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక 1/2 అవర్ తర్వాత మీరు ఆ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం వర్షాకాలంలో ప్రెగ్నెన్సీ మదర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రేట్ నుంచి అవి ఎలా కోపప్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. లేదు స్పెషల్ టాపిక్ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఒక టాపిక్ని డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.